తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అబ్దుల్ అజీజ్ నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు. ప్రజావాణి కార్యక్రమంలో గత ప్రభుత్వంలో ఎవరైతే బాధ్యులుగా మిగిలారో వారందరూ ఇక్కడికి వచ్చి ఫిర్యాదులు చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. సో ప్రస్తుతం నేను ప్రజాభవన్ దగ్గర ఉన్నాను. సో ప్రస్తుతం మనకు ఏదైనా సమస్య వస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళి మనం ఆ సమస్యలు చెప్పుకుంటాము. కానీ ఇక్కడ చాలా విభిన్నంగా పోలీసులే ఇక్కడికి వచ్చి వాళ్ళపై ఫిర్యాదు చేసిన పరిస్థితి. అసలు వాళ్ళ సమస్య అంటే దేనికోసం వచ్చే వాళ్ళతో మాట్లాడదాం. సరే, ఏదైనా సమస్య వస్తే మేమే మీ దగ్గరకు రావాలి, కానీ మీరే ఒక సమస్య కోసం ఇక్కడికి వచ్చారు, ఏంటి సమస్య అంటే? మేడం, అది ల్యాండ్ ఆర్డర్ కానీ సివిల్ మ్యాటర్ కానీ వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మేము డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్. మాది 2001లో టూరిజం పోలీస్ ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సపరేట్ వింగ్గా దీన్ని టూరిజం ప్రమోషన్ కింద రిక్రూట్ చేయడం జరిగింది. అదే అప్పట్లో ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ రిక్రూట్ చేసారు. ఇప్పటికీ 22 సంవత్సరాలు అవుతుంది, రెగ్యులరైజేషన్ కాలేదు. ఆనరబుల్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వము రెగ్యులరైజ్ చేయలేదు. ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తుందనే నమ్మకంతో ఇక్కడ రావడం జరిగింది మేడం. కేసీఆర్ ప్రభుత్వంలో రెగ్యులరైజేషన్ చేస్తున్నాం చాలా మంది అని చెప్పారు కదా, అప్పుడు ఒక శాంక్షన్ పోస్ట్ లేని కారణం చేత మా ఫైల్ను పక్కకు పెట్టడం జరిగింది మేడం. జిఓఎంఎస్ 16 ప్రకారం రెగ్యులరైజేషన్ చేస్తున్నామని గత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా మా ఫైల్ ఫైనాన్స్ వరకు వెళ్ళి తిరిగి రావడం జరిగింది. ఎందుకంటే శాంక్షన్ పోస్ట్ లేని కారణం చేత వీళ్ళను రెగ్యులరైజ్ చేయలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే 23 సంవత్సరాలు మేము చేసింది వృధానా మేడం? మా ఫ్యామిలీ 17 ఫ్యామిలీలు ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నాం మేము. అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము అప్పీల్ చేసేది ఏంటంటే, విన్నవించుకోవడం ఏమంటే, ఈసారి అయినా ఈ రేవంత్ రెడ్డి గారి హయాంలో మాకు పూర్తి న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఈ ప్రజాదరణ వరకు రావడం జరిగింది మేడం. మా అభ్యర్థిని మేము ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇనిషియేటివ్ తీసుకొని మాకు న్యాయం చేస్తారనే పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాం మేడం. ఎందుకంటే సుమారుగా 23 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా మిగిలింది 10-9 సంవత్సరాలు మా సర్వీస్. కనీసం మాకు పే స్కేలు ఇస్తే బాగుంటుంది, మా జీవితాలు బాగుపడతాయి, 17 మంది కుటుంబాలు బాగుపడతాయి అనేటువంటి అభిప్రాయంతో ప్రగాఢ విశ్వాసంతో మేము ఉన్నాం మేడం. దానికి కావాలి మేము ఇక్కడికి రావడం జరిగింది మేడం. అంటే ఏదైనా మీరు అడిగారు, ఏదైనా సమస్య వస్తే మేము మీ దగ్గరికి వస్తామని. మాకే చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చాం ప్రజా దర్బార్ గారు. కేసీఆర్ ప్రభుత్వం దగ్గర వాళ్ళు చేయలేదు, ఇప్పుడు వీళ్ళు చేస్తారనుకుంటున్నారా? వాళ్ళు చేయలేదని అని కాదు మేడం, మేము కోర్టుకు వెళ్ళడము, కోర్టులో ఉన్న మ్యాటర్ని ప్రభుత్వం ఏ విధంగా అంటే మాకు అగ్నెస్ట్ వెళ్ళారు అనేటువంటి ఒకటి ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పటికీ కూడా జియో 16 గవర్నమెంట్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు పంపారు, కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అటువంటి శాంక్షన్ పోస్ట్ లేదు వీళ్ళకి అని చెప్పి దాని కారణం చేత మా రెగ్యులరైజేషన్ అనేది ఆపడం జరిగింది. అదే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది క్రియేషన్ ఆఫ్ పోస్ట్ చేసి దాన్ని రెగ్యులరైజ్ చేస్తే మా బతుకులు బాగుపడతాయి మేడం. ఎంతమంది ఉన్నారు? 17 మంది ఉన్నాం మేడం. 2001లో మన చంద్రబాబు నాయుడు గారి ప్రేరులో టూరిస్ట్ పోలీసు అనేది కాన్స్టేబుల్ తీసుకొచ్చారు కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేయడానికి. దాదాపు మేము అప్పటి నుండి ఇప్పుడు కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నాం మేడం. కానీ మనకు గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం 16 ప్రకారము కాంట్రాక్ట్ డ్యూటీలందరూ రెగ్యులర్ చేయమని చెప్పారు. కానీ మనకు అన్నీ ఉన్నాయి, నోటిఫికేషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ మేడం. బట్ కానీ మనది ఎగ్జెస్ట్ శాంక్షన్ పోస్ట్లో మేము వర్క్ చేయడం లేదన్న ఒక ఉద్దేశంతో మా పోస్టులు రెగ్యులర్ కాలేకపోయాయి. కనీసం ప్రస్తుతం ఇప్పుడన్నా మనం టూరిస్ట్ పోలీస్ అనే పోస్ట్ను క్రియేట్ చేసి మాకు రెగ్యులర్ చేయవలసిందిగా, అప్పుడు రెగ్యులర్ చేసినంత కనీసం మనకు టైం స్కేల్ అంటే ఏదో ఒకటి చిన్నది అటెండర్ స్థాయికి సంబంధించిన పే స్కేల్ అయినా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి కోరాలనే ఉద్దేశంతో రావడం జరిగింది మేడం. ఇచ్చాం మేడం, లోపల మేడం వాళ్ళ సార్లకు ఇచ్చాం మేడం, స్పందించాము, ఆన్లైన్లో పెట్టి మనకు మీ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పాము. పిఎస్కి లేదు మేడం, పోలీస్ డిపార్ట్మెంట్కి టూరిస్ట్ పోలీస్కి సంబంధం లేదు మేడం, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజంకి సంబంధించింది మేడం, డిపార్ట్మెంట్ టూరిజం. చూసుకోవచ్చు మొత్తం మీద మమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి. గత ప్రభుత్వం 23 సంవత్సరాల నుంచి ఇదే చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు చేస్తామన్నారు, అప్పటి నుంచి కోర్టు కేసుల వల్ల ఇప్పటి వరకు చేయలేదు, గత ప్రభుత్వం చేయలేదు, అండ్ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. లోపలికి వెళ్ళి అర్జీలు ఇచ్చాము. సో ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తున్నామని విశ్వసిస్తున్నామని ఒకవైపు ఎవరైతే టూరిస్ట్ పోలీసులు ఉంటారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఒకవైపు మనం జనరల్గా ఇప్పటి వరకు కామన్ పబ్లిక్ మాత్రమే చూసాం, కానీ ఫస్ట్ టైం ఇక్కడ ప్రజాభవన్లో మొదటిసారి పోలీసులు వచ్చి తమ సమస్యలు ఇక్కడ
ఉన్న అధికారులకు చెప్తున్నా సార్, మొదటిసారిగా చూస్తున్నా. సో మనం చూసుకోవచ్చు మొత్తం మీద వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ సమస్యలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఉన్న అధికారులకు చెప్పి తమ సమస్యలను పరిష్కరించే విధంగా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద వారంలో రెండు రోజులు దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళ శుక్రవారంలో నిర్వహిస్తున్నారు. సో నిర్వహించిన ప్రచారం పెద్ద ఎత్తున జిల్లాల నుంచి ప్రజలు తరలి వచ్చి తమ అర్జీలను ఇక్కడ ఉన్న అధికారులకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. సో ఎక్కువ కూడా లేడీసే వస్తున్న పరిస్థితి, ఎక్కువ లేడీస్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు ఉన్నది. చెప్పండి, మీరు ఏ సమస్య కోసం వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేమండి కమిషన్ వైద్య విధాన పరిషత్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాం, ఖమ్మం నుండి వచ్చామండి. మాకు 370 వచ్చేసింది జీవో, ఆర్డర్ ఇచ్చేశారు, 22 లాస్ట్ డేట్ పెట్టారు. కానీ 21 బ్యాచ్ అపాయింట్మెంట్ అయిన స్టాఫ్ నర్సెస్ వచ్చి దీనివల్ల మేము స్థానికతను కోల్పోయాము అనగానే దాన్ని హోల్డ్లో పెట్టారు. కానీ అది వస్తేనే మాకు ప్రమోషన్స్ వస్తాయి. మేము ఇప్పటికి 23 కంప్లీట్ చేసుకున్న అప్పటి నుండి మాకు ఎలాంటి ప్రమోషన్స్ లేవు. ప్లస్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంటూ మాకు హెల్త్ కార్డు లేదు. 317 వస్తేనే మాకు 010 శాలరీస్, హెల్త్ కార్డు, ప్రమోషన్స్ వస్తాయి. ఆ 317 మీకు రావాలి అనేసి ఇన్ని రోజులు వెయిట్ చేయించారు. ఇప్పుడు ఆ 317 వచ్చి జాయిన్ అవుదామనే పాటికి 21 అపాయింట్మెంట్ స్టాఫ్ నర్సెస్ వచ్చి చెప్పగానే వాళ్ళ కంప్లైంట్ని తీసుకొని హెల్త్ మినిస్టర్ గారు హోల్డ్లో పెట్టారు. అలా కాకుండా దాని ఎవరు నష్టపోకుండా దానిని పరిగణనలోకి తీసుకొని మా ప్రమోషన్స్ మాకు ఇవ్వమనేసి కోరు. 317 జీవో 2021 వచ్చింది, అప్పటి నుంచి పోరాడుతుంది, అప్పుడు క్లియర్ కానీ ఇప్పుడు క్లియర్ అవుతుందా? కొత్త ప్రభుత్వం వచ్చింది, మాకు ఆర్డర్స్ వచ్చేసాయండి. కొత్త గవర్నమెంట్లో ఆర్డర్స్ ఇష్యూ చేసి అన్ని డిపార్ట్మెంట్లకు అయింది. ఓన్లీ మాది అటానమస్ బాడీ అయ్యేసరికి ఇన్ని రోజులు వెయిట్ చేసాము. ఇప్పుడు వచ్చి ఆర్డర్స్ ఇచ్చి తీరారు. 22 లాస్ట్ డేట్ పెట్టారు, 3 జాయిన్ అవ్వాలి. మీకు ఎక్కడైతే కేడర్ అలాకేషన్ చేసామో అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వమన్నారు. మేము జాయిన్ అవుదామని వెళ్ళేలోపే హోల్డ్లో పెట్టారు. అలా కాకుండా 317 పరిగణ అంటే సవరించుకుంటూ ఎవరికి అన్యాయం జరగకుండా మా ప్రమోషన్స్ మాకు కావాలనేసి మేము. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడికి చాలా మంది వస్తున్నారు, అర్జీలు ఇస్తున్నారు, అసలు నిజంగా సమస్యలు క్లియర్ అవుతున్నాయి అంటున్నారు, ఏమంటున్నారు? ఫస్ట్ టైం వచ్చామండి, మరి ఎంతవరకు అనేది ఇప్పుడు మాకు ఏమన్నా సాల్వ్ అయితే అది అవుతున్నట్లు మేము అనుకుంటామండి. ఇదే మేము ఫస్ట్, అసలు హైదరాబాద్ వరకు రావడం కూడా ఇదే అండి. మా టీవీవీ ఎంప్లాయీస్, టీవీవీపీ వాళ్ళు ఎవరు ఇక్కడ వరకు రారు. మా కమిషనర్ గారు ఎలా చెప్తే అలాగే అన్నట్టుగా ఇన్ని రోజులు నడిచాము. గత ప్రభుత్వంలో హెల్త్ మినిస్టర్ గారికి పెట్టాము, మాకు 317 వస్తేనే మీకు ఇవన్నీ అవుతాయమ్మా అనేసి అట్లా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అలాగే అవుతుంది, అందుకోసమే మేము ఇక్కడ వరకు వచ్చామండి. అసలు లోపలికి వెళ్ళేసి వస్తున్నారు, ఏమన్నారు? అది అంత సానుకూలంగానే ఉన్నారు. వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు నింపాలని మా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు 6-7 సంవత్సరాల నుంచి ఇంతవరకు వికలాంగులు, మా ఏజ్ బార్ అవుతుంది, ఇంతవరకు వికలాంగులకు ఎటువంటి ఉపాధి లేకుంటున్నవి. అది మంచిగా డిగ్రీలు, పీజీలు, పీడీలు, బీడీలు చేసినా కానీ ఉద్యోగాలు ఏం లేవు. రేవంత్ రెడ్డి గారు వెంటనే కొంచెం వికలాంగుల మీద దయదాల్చి బ్యాక్లాగులు రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వం ఏర్పడిన అప్పటి నుంచి ఇది పెడుతున్నారు, అసలు ఫలితం ఉంటుంది అంటున్నారా? ఎవరు సమస్యలు వచ్చి చెప్తున్నారు, సమస్యలు క్లియర్ అయ్యాయని ఇప్పటి వరకు ఒకరు కూడా చెప్పలేదు. సమస్యలు క్లియర్ అంటే ఇప్పుడు మేమైతే వికలాంగుల బ్యాక్లాగులు నింపాలని మేము అర్జీ చేస్తున్నాం. ఓకేనా? లోపల తీసుకోండి అంటే ఎన్ని రోజులకు చెప్తామన్నారు? మొత్తం మీద గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతుంటే వారందరూ ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎవరైతే ఆ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఖచ్చితంగా అర్జీలు ఇచ్చి తమ సమస్య క్లియర్ అవుతుందని, వివిధ జిల్లాల నుంచి ఖమ్మం, నల్గొండ, వివిధ జిల్లా దూర ప్రాంతాల నుంచి నైటే ఇక్కడికి వచ్చి తమ సమస్యలను చెబుతున్నారు. అండ్ ఇక్కడున్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళ అర్జీలను తీసుకొని వెంటనే వీళ్ళకి సంబంధించిన ఏదైతే శాఖ ఉంటుందో ఆ శాఖకు సంబంధించిన మంత్రికి వెంటనే అలర్ట్ చేసే విధంగా, ఇక్కడున్న ఎవరైతే అధికారులు ఉంటారో వెంటనే క్లియర్ అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. అండ్ వీళ్ళకు వెంటనే ఒక మెసేజ్ వచ్చే విధంగా మీ సమస్యను మేము గుర్తించాము అండ్ క్లియర్ అయ్యే విధంగా మేము చూస్తున్నామని వీళ్ళకు ఒక మెసేజ్ అయితే, ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ ఇప్పుడు ఫోన్లో పంపుతామని ఇక్కడ ఎవరైతే లోపలికి వెళ్ళి వస్తున్నారో బయటకు వచ్చేవారు చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద దీన్ని చూసుకున్నట్లయితే ప్రజావాణి కార్యక్రమం పెద్ద ఎత్తున విశేష స్పందన వస్తుంది. పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ అర్జీలను ఇక్కడ చెప్పుకొని తమ సమస్యలకు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారు. కెమెరా పర్సన్ వంశీత కలిసి శిల్ప ఆర్టీవీ ప్రజాభవన్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.